ప్రేతం ఏమీలేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు ప్రేతం ఏమీలేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే ప్రేతం ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు ఆస్తిపాస్తులు ఎన్నున్నా నిత్యరాజ్యం నీకివ్వవు విద్యారతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు తరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా ప్రేతం ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు కార్యాలు చేసిన పవిత్రత నీకు రాదుగా తీర్థయాత్రలు తిరిగిన తరగతు నీ పాపము పరము విడచిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో కోరి కోరి నిన్ను పిలిచెను పరమరాజ్యము నీకివ్వగా నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృత్తి ఏదైనా భృతి ఏదైనా కలువరి నాథుడే రక్షణ మార్గము నీ స్థితి ఏదైనా గతి ఏదైనా వృత్తి ఏదైనా భృతి ఏదైనా కలువరి నాథుడే రక్షణ మార్గము ప్రేతం ఏమీ లేదు అందరూ పాపం చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు ప్రేతం ఏమీ లేదు
అందరూ పాపం చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరు పాపులే. ఏ కులమైన మతమైన జాతైన రంగైన దేవుని దృష్టిలో అందరు పాపులే.